అంతర్జాతీయ వేదికగా ఏపీ సేత్యానికి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక గులెంబికియాన్ అవార్డు ఏపీ సమైక్య ప్రకృతి వ్యవసాయానికి వరించింది. ఒక శాస్త్రవేత్త మరో సంస్థతో కలిసి APCNF ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. పోర్చుగల్లోన లిస్ట్లోన జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్, మహిళా రైతు నాగేంద్రమ్మ నెట్టం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికన్ శాస్త్రవేత్త రతన్ లాల్, ఈజిప్టుకు చెందిన సెకెమ్ స్వచ్ఛంద సంస్థకు అవార్డు లభించింది. ఈ పురస్కారం కింద ఇచ్చే 1 మిలియన్ యూరోల నగదును బహుమతిని ముగ్గురు విజేతలకు సమానంగా పంచనున్నారు. 117 దేశాల నుంచి వచ్చిన 181 నామినేషన్లతో పోటీ పడి APCNF ఈ అవార్డు దక్కించుకుంది. ప్రకృతి వ్యవసాయం పద్ధతి న్యాచురల్ మీద చేయడం వల్ల కూడా నేను చాలా అప్పులు కూడా తీర్చుకోగలిగాను, ఆరోగ్యము మెరుగుపరుచుకున్నాను, అలాగే నేను నా పిల్లలను కూడా మంచి స్థాయిలో చదివించుకోగలిగాను. నేను కూడా చదువుకుండా దీనివల్ల కూడా చదువుకొని నా సమస్యలు నేను ఇంకా నేను ఇద్దరు ముగ్గురికి వచ్చేసి నేను వ్యాపారం ఇట్లా ఫ్యాన్సీ స్టోర్ అట్లాంటివి అనేది పెట్టించినాను. మన పద్ధతి 2016లో ఏపీ ప్రభుత్వం APCNF ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. దీని కింద సన్నకారు రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం నుంచి సహజ పద్ధతుల్లో సేద్యం చేసేలా రైతు సాధికార సంస్థ కృషి చేస్తుంది. సేంద్రియ విధానంలో తయారు చేసిన ఎరువును ఉపయోగించడం, దేశీయ విత్తనాలు తిరిగి ప్రవేశపెట్టడం, పంటల వైవిధ్యీకరణ, నేల సారాన్ని కాపాడుతూ సాగును APCNF ప్రోత్సహిస్తుంది. రాష్ట వ్యాప్తంగా లక్షల మంది రైతులు, ముఖ్యంగా మహిళా రైతులతో కలిసి 500,000 హెక్టార్లలో ఈ సంస్థ ప్రకృతి సేద్యం చేస్తుంది. గుల్బెంకియాన్ ఫౌండేషన్లో 2020లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మానవాళికి ముప్పుగా పరిగణిస్తున్న పర్యావరణ మార్పులు, జీవన వైవిధ్య నష్టాలు వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వ్యక్తులు సంస్థకు ఏటా ఈ అవార్డులు అందిస్తున్నారు.